ఏ వృత్తిలోనైనా ఉత్తమ సేవలు అందించే వారికి గుర్తింపు లభిస్తుందని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు అన్నారు. తుని పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికుల పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా సేవలు అందించినప్పుడే వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా 20 సంవత్సరాల పైగా ఏకదాటిగా విశేష సేవలు అందించారని తెలిపారు. అనంతరం శరమళ్ల బుల్లబ్బాయి, కొవ్వూరు నాగేశ్వరరావు, గండ్రేటి శివరాం ప్రసాదులను నూతన వస్త్రాలు దుస్సాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పిఎఫ్ నుంచి సుమారు 12 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ కనకరావు, కేవీ రెడ్డి, కార్మిక సంఘం నాయకులు గోపి, సత్యనారాయణ, సుందరం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వర్షం కానీ ఎండ కానీ ఏమాత్రం వెంకటి పోయే పిల్లలు అన్ని విధాలుగా మా అందరికీ సహకరించారు. మనందరికీ తెలిసి ప్రతి ఉద్యోగి ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాల్సిందే. మేము కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాల్సిందే. కానీ ఒక క్లాస్ రిటైర్ అవుతారు, ఇంకొక క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఒకసారి రిటైర్ అయితే ఎన్నెలక వనరిక మీరు చేసినటువంటి కష్టం మరి ఎవరు కూడా చేయలేదు. మా దృష్టిలో పురపాలక సంఘానికి అత్యంత ముఖ్యమైన ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. ఏదైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు మన ప్రపంచాన్ని మన దేశాన్ని పరిపూజిస్తున్న కరోనా వైరస్ సమయంలో వాళ్ళు అందించిన సేవల్ని మన అందరికీ మర్చిపోయాము. వాళ్ళు అందించిన సేవల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకునే చూసుకుంటాం. మాకు చేతనైన విధంగా వాళ్ళకి సహాయం కూడా చేశాం. ఈరోజు వీళ్ళందరికీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని, వాళ్ళకి ఈ రిటైర్మెంట్ సమయంలో ఫ్యామిలీతో ఆనందోత్సవాలు వచ్చి గడపాలని చెప్పి కోరుకుంటూ. ఈ పారిశుద్ధ్య కార్మికులు వ్యవస్థ చాలా ప్రాధాన్యమైన వ్యవస్థ. ఈ పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థ లో ఉద్యోగం చేయడం అంటే సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడికి సేవ చేసినట్లయితే. ఎందుకంటే ఉదయం కోడి కూయక మునిపే విధులకి హాజరయ్యి వాననక ఎండనక సమస్యని పట్టించుకోకుండా అటువైపు పరిస్థితులు విపత్కరమైనను వాటిని ఎదుర్కొంటూ సర్వీస్ చేస్తూ జీవితాన్ని సాగిస్తుంటారు. ఈ పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య